నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. 2047 నాటికి వికసిత భారత్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రభుత్వ బడుల్లో ఐబీ విద్యా అమలుకు ఒప్పందం, ఏపీ సీఎం జగన్. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిలో 5వ జాబితా విడుదల, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నరసరావుపేట ఎంపీ సీటు కేటాయింపు. మంగళగిరిలో లోకేష్ ను మడత పెట్టేస్తాం, మంత్రి జోగి రమేష్. సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించాలి, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. నంది కాదు గద్దర్ అవార్డులు ఇస్తాం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సంచలన నిర్ణయం, పంజాగుట్ట పిఎస్ మొత్తం సిబ్బందిపై బదిలీ వేటు. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తాం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాడార్తో హైదరాబాద్ కు ముప్పు, గాలి నీరు కలుషితమయ్యే ప్రమాదం, పర్యావరణవేత్త బివి సుబ్బారావు. చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ, మంత్రి కొండ సురేఖ. తమిళనాడులో సిఏఏ అమలు చేయం, తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి స్టాలిన్. కేంద్రం బకాయిలు విడుదల చేయకపోతే ధర్నా, బెంగాల్ సీఎం మమత. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి 5వసారి ఈడీ సమన్లు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా, కొత్త సీఎంగా చంపై సోరెన్. H1B మోసాలకు చెక్, లాటరీ ప్రక్రియ ప్రక్షాళన కోసం అమెరికా కొత్త నిబంధనలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోము, చైనా అధ్యక్షుడు జింగ్పింగ్. ఫాస్ట్ గా కేవైసీ గడువు పొడిగింపు, కేంద్రం ప్రకటన. తోష్ ఖానా కేసులో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష. భారీగా జీతం, ఇజ్రాయెల్ కు పరుగులు తీస్తున్న కార్మిక జనం. రేపటి నుంచి మార్కెట్లోకి భారత్ రైస్, కిలో 29 రూపాయలకి విక్రయం, కేంద్రం వెల్లడి. కర్ణాటక బెలగావి జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆటో ఢీకొని విద్యార్థిని మృతి. ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం, హాజరైన పార్టీ శ్రేణులు.